सूर्यापेट जिला हुजूर्नगर नियोजकवर्गम मेलचेरुवु मंडल केंद्रंलो गल स्वयंभु संभोलिंगेश्वर स्वामीवारी आलयं अत्यंत प्रसिद्धि चेंदिनदि। दक्षिण काशीगा पेरोंदिंदि। शिरस्सुपै नुंडि एप्पुडु गंग प्रवहिंचे महोन्नत देवालयं प्रति संवत्सरं शिवरात्रि रोजुन जरिगे जात्र रेंडु तेलुगु राष्ट्रालल्लो पेरोंदिंदि। दीनिनि अत्यंत वैभवंगा निर्वहिस्तारु। अयिते दीनिपै अधिकारुलु समन्वय समावेशं एर्पाटु चेशारु। मेन चेरु दग्गर जात्र जरिगे 5 रोजुलु सुमारु 5 नुंचि 7 लक्षल मंदि वस्तू पोतू उंटारु। दीनिकोसमनि समन्वय समावेशं देवालय प्रांगणंलो एर्पाटु चेशारु। ई कार्यक्रमानिकि जिल्ला कलेक्टर स्थानिक एम्मेल्ये MRO DRDO వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు హాజరయ్యారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతర జరిగే 5 రోజులు భక్తులకు ఎటువంటి సమస్యలు రాకుండా అన్ని శాఖల అధికారులు సహాయ సహకారాలు అందించారని ఈ జాతర రెండు తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకునే స్థాయిలో జరపాలని జాతరకు వచ్చే భక్తులకు నీటి సరఫరా మాస్కులు అత్యవసర వైద్య సదుపాయాలు షాపులకు విద్యుత్ సరఫరా దూరం ప్రాంతాల నుండి బస్సు సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ను కోరారు। త్వరలో గుడి దగ్గర కోనేరు సౌకర్యం కల్పించాలని దీనికోసం ప్రభుత్వం నుంచి కోటి 50 లక్షల రూపాయలు మంజూరు చేయడమైంది। త్వరలో ఆ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు। ఈ సమావేశానికి చుట్టుప్రక్కల ఉన్న పరిశ్రమలో అధికారులు పాల్గొన్నారు। అవి వాటికి ఆశక్ పెట్టాం సార్, అవి వాటిని ఏర్పాటు చేస్తాము। మళ్ళీ అదనంగా మన దేవాలయంలో రద్దీ బాగుంటుంది సార్, శివరాత్రి రోజున ఒక రోజున ఆ రద్దీ బాగా లైన్లలో ఎక్కువ మంది గంటలు ఉండటం వల్ల పబ్లిక్ నుండి సమస్యలు ఎదుర్కొన్నాయి సార్. ఈజీ దర్శనం కోసం ఒక రెండు లైన్లు అదనంగా ఏర్పాటు చేస్తున్నాం సార్, వచ్చే భక్తుల సౌకర్యార్థం। తర్వాత మన బీఏపీలు కానివ్వండి, ఇంకా అదనంగా ఉమ్మడి రాష్ట్రాల నుంచి ఒంగోలు జాతి ఎదురు ఇక్కడికి రావటం, వాటిని చూడడానికి దేవుని దర్శించుకోవడానికి లక్షల్లో భక్తులు రావడం, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి నుంచి తీసుకుని మేడచెట్టు జాతరని రాష్ట్రంలో జాతరగా ప్రకటించడానికి ప్రయత్నం చేస్తామని అట్లే దాని గురించి కూడా ఒకసారి మాట్లాడాలి। ఎందుకంటే దీనికి వచ్చే జనాభా అంటే ఇప్పటిదాకా ఇంత జనాభా వచ్చే జాతరకి లాస్ట్ 3 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం జాతరని ఎక్కువ జరుగుతుంది, రాగా పెరుగుతూ ఉంది, దాన్ని ఇంకా పెరిగేటట్టు దానికి కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా అసెంబ్లీ కల్పించినట్టు ప్రయత్నం చేస్తాను, తెలియజేస్తాము। జై కళ్యాణ్।